ఫిదా నిన్నటి వరకు నాకు ఒక మంచి సినిమా తీసామనే నమ్మకం ఎక్కువండేది. నిన్న నేను విజయవాడ ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాను. సో ఒక మంచి సినిమా తీసామని. బట్ ఈరోజు మార్నింగ్ నుంచి యుఎస్ నుంచి మొదలు పెడితే ఏపీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ అన్ని ఏరియాల నుంచి టాక్ వచ్చిన తర్వాత చాలా సర్ప్రైజ్గా ఉంది. అంటే ఒక గ్రేట్ ఫీలింగ్, ఒక బొమ్మరిల్లుతో ఒక శతమానం భవతితో పోల్చి ప్రేక్షకులు మా బ్యానర్ సినిమా పోల్చి చెప్తుంటే ఒక సెన్సేషనల్ ఫిలిం అని, ఒక గ్రేట్ ఫిలిం అని, ఒక క్లాసిక్ అని ఇలా చెప్తుంటే చాలా అంటే ఇక అది ఆ ఎగ్జైట్మెంట్ వేరేలాగుంది. ఒక సక్సెస్తో పాటు ఇలాంటి ఒక క్లాసిక్ సినిమా రేంజ్కు వెళ్ళేలాగుంది ఫిదా. అటు యూత్కి కానీ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్, అటు మాస్ ఆడియన్స్, అంటే మాస్ వరకు సినిమా వెళ్తుందో లేదో నాకు ముందు భయంగా ఉండేది. అంటే జనరల్గా శేఖర్ గారిది అంటే కొంచెం క్లాస్గానే ఉంటుంది. అలాంటిది ఈరోజు ఏపీ తెలంగాణలో ఏ బి క్లాస్ సి క్లాస్ కూడా ఓపెనింగ్ చూసి చాలా ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్ యూ ఆడియన్స్. అంటే ఇలాంటి ఒక మంచి సినిమాని ఇంత పెద్ద సినిమాగా తీసుకెళ్తున్నందుకు ఈ రెండు షోలలోనే నాకు అర్థమైపోయింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మళ్ళీ మా బ్యానర్లో. అండ్ ఇస్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ వరుణ్. తనకు నేను మా ముందు నుంచి చెప్తున్నాను, నిజమైన సక్సెస్ ఇది వరుణ్కి వస్తుందని. సో నిజంగా వరుణ్కి ఒక మంచి సక్సెస్ ఫిలిం ఫిదా వచ్చింది. సో హ్యాపీ టు వరుణ్. అండ్ తెలుగులోకి ఎంట్రీతోనే బ్లాస్ట్ చేసేసింది సాయి పల్లవి. తన ఫస్ట్ సినిమాతోనే అంటే ప్రతి ఒక్కరు సినిమా చూసిన ప్రతి ఒక్కరు సాయి పల్లవికి ఫ్యాన్ అయిపోతున్నారు. ఎస్పెషలీ మీడియా వాళ్ళే నాకు చాలామంది సినిమా అయిపోగానే చాలా రోజుల తర్వాత ఒక బొమ్మరిల్లుకి, ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి, దాని తర్వాత ఈరోజు అంతమంది మీడియా పీపుల్ నాకు ఫోన్ చేశారు. మీడియా రిపోర్టర్స్ అంటే అంత ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక. సో సినిమా చూసి సినిమా గురించి మాట్లాడుతూ డైరెక్టర్ గారు ఒక అద్భుతమైన క్లాసిక్ లాగా తీశారని శేఖర్ గురించి చెప్తూ, వరుణ్ గురించి చెప్తూ, సాయి పల్లవి గురించి ఎస్పెషల్గా అండర్లైన్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్. ఇంకా ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది, ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనేది, ఇది ఈ సినిమా నాకు డబ్బు కంటే ఎక్కువ. నేను ముందు నుంచి సినిమాని నమ్మింది, ఒక మంచి సినిమా కావాలి. శేఖరు నేను కలిసినప్పుడు ఒక మంచి సినిమా రావాలని నమ్ముకున్నాను. అది ఈరోజు నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ శేఖర్ గారు. ఆఫ్టర్ హ్యాపీ డేస్ తర్వాత, హ్యాపీ డేస్లో జస్ట్ నేను ఎండ్లో పార్ట్ అయ్యాను, పోతే ఈ సినిమా మొత్తము పార్ట్ చేసి ఇంత మంచి సినిమా మా సంస్థకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టెక్నీషియన్గా మ్యూజిక్ డైరెక్టర్ శక్తి, అండ్ కెమెరామెన్ విజయ్ సి కుమార్, ఎడిటర్ వెంకటేష్ గారు, అండ్ అదర్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులుగా చేసిన బ్రదర్ క్యారెక్టర్ చేసిన రాజా, అండ్ సిస్టర్ క్యారెక్టర్ చేసిన శరణ్య, అండ్ ఫాదర్గా చేసిన మన సాయి చంద్ గారు, అండ్ అత్తగా చేసిన తరుణ్ భాస్కర్ వాళ్ళ మదర్ గీతా భాస్కర్. సో అందరూ చాలా న్యాచురల్గా శేఖర్ గారు సెలెక్ట్ చేసుకొని అందరితో చేయించారు. సెకండ్ హాఫ్లో వచ్చే మన రాజేష్ కూడా కొన్ని సీన్లైనా థియేటర్ మొత్తం షేక్ అవుతుంది రాజేష్ సీన్స్కి. సో ఒక యూత్ఫుల్ ఫ్యామిలీ అండ్ మాస్ ప్రేక్షకులు కూడా నచ్చడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్ ఆడియన్స్, ఒక మంచి సినిమా తీస్తే మీరు ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా, సో సోషల్ మీడియాలో కూడా ఇందాక మా పిఆర్ఓస్ అన్ని రివ్యూస్ చూపిస్తుంటే చాలా రోజుల తర్వాత అంటే శతమానం భవతికి కూడా ఇంత అద్భుతమైన రివ్యూస్ రాలా. సో ఈ సినిమాకు అంతటి అద్భుతమైన రివ్యూస్ కూడా ఇచ్చారు. సో ఇంకా 360 డిగ్రీస్ ఎక్కడ నుంచి ఎలాంటి 0.1% కూడా ఒక నెగిటివ్ అనేది లేకుండా 100కు 100 పాజిటివ్ టాక్ రావడం అనేది ఒక అద్భుతమైన మూమెంట్ మాకు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని అందరిని కవర్ చేస్తారు మీరు. కానీ నేను చూస్తే అక్కడ కూర్చొని చెప్తానే 3-4 రోజుల క్రితం నేను ఏదో అన్నాను, అంటే దుమ్ము దులుపుతుంది అన్నాను, కొంచెం ఎగ్జాజరేషన్ ఏమో అన్నారు. నాకు కూడా భయం వేసింది, అంటే ఏమన్నాను అని. కానీ మళ్ళీ అనుకున్న దుమ్ము రేపుతుంది అని లేదా దులుపుతుంది అన్నాను అనుకున్నాను. నాకు నేను కన్విన్స్ చేసుకున్నాను, కానీ ఆ భయం ఎట్లా ఎప్పుడు ఉంటుంది. కానీ నిజంగానే అలానే జరుగుతున్నందుకు చాలా థ్యాంక్స్.
అండ్ దెన్ నేను రాజుగారు కూడా చెప్పాను, నాకు నా ఇంట్రెస్ట్ ఎక్కడో వేరే ఉంటుంది కొంచెం, అంటే బ్లాక్ బస్టర్ హిట్ అవన్నీ నేను కవర్ చేస్తాను, షుగర్ కోట్ చేసి రొమాన్స్ చేసి మ్యూజికల్ చేసి చేస్తాను, కానీ నా ఇంటెన్షన్ ఈ సినిమా ఎత్తుకోవడంలో ఒక అమ్మాయి రెక్కల గురం వచ్చే కానీ ఆ లైన్ ఇస్ ద లైన్ ఆఫ్ దిస్ ఫిలిం బేసికల్. అంటే ఎప్పుడు కోర్టులోంచి అమ్మాయిని తీసుకెళ్తాడు కానీ కోర్టులోనే ఉండిపోడు కదా అనేది అది 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 నాకు కొంచెం అంటే ఒక బిగినింగ్, అంటే ఒక చిన్న స్టేట్మెంట్ అనమాట. సో అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. అలానే ఈసారి తెలంగాణ నేపథ్యం ఎంచుకోవడం చాలా ప్రైడ్ ఇస్తున్నాను. బేసిక్ అంటే మా నా టీంలో ఒక అమ్మాయి వేసిన క్వశ్చన్, బేసిక్గా ఎప్పుడు చూసుంటావు నువ్వు ఇలాంటి ఒక ఈ మధ్యతరగతి కుటుంబంలో మామూలు లవ్ స్టోరీలో కమర్షియల్గా ఆవిష్కరించిన సినిమాల్లో తెలంగాణ నేపథ్యం ఎప్పుడు చూసుంటావు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఇది అనమాట. సో ఆ క్వశ్చన్ వల్ల అనేది జరిగింది. అండ్ ఇప్పుడు అంత బాగా అది మేము యాక్సెప్ట్ చేస్తున్నారు అన్ని చోట్ల అనేది చాలా ఆనందంగా ఉంది. దెన్ అగైన్ నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ సాయి పల్లవి. ఆమెని అంటే ఆమె పడిన కష్టం కానీ ఎమోషన్ అనే క్లియర్గా ఎమోషన్ అనమాట. అంత వర్క్ హార్డ్ వర్క్ చేసింది. యాక్చువల్లీ ఒక మేము ఎడిట్ చేసిన సీన్ ఒకటి ట్రైన్ రైల్వే ప్లాట్ఫామ్ మీద పరిగెత్తి రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుంది, పడిపోయింది ఒకసారి కింద. సో అంటే అంత కమిటెడ్ యాక్ట్రెస్ అనమాట. సో ఐ నెవర్ సీన్ ఎనీబడి లైక్ దట్. అండ్ డబ్బింగ్ అది అండ్ థియేటర్లో పొద్దున్న చూస్తూ ఉంటే ఆమెకి విజిల్స్, ఆమెకి గోలా అంత. సో థ్యాంక్స్ అలాట్ పల్లవి ఫర్ బీయింగ్ భానుమతి. దెన్ నెక్స్ట్ వరుణ్. అట్లని మ్యాచ్ నేను ఎప్పుడు వరుణ్ చెప్తా ఉన్నాను, అంటే నాది కొంచెం స్త్రీ పక్షపాతి అంటారని, దాని ఇది కాదు. సెకండ్ హాఫ్ అంతా నువ్వు టేక్ ఓవర్ చేస్తావు, నువ్వు కన్నీళ్ళు పెడితే టూ ఎమోషన్స్ రావాలి నాకు, జనాలు నవ్వాలి ఈ అట్ ద సేమ్ టైం బాధపడాలని. అట్లనే ఉంది అండ్ కెమిస్ట్రీ అమేజింగ్ ఉంది. సో ఐ థింక్ మళ్ళీ ఒక లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ చెప్పానన్న విషయం జనాలు చెప్తుంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. అలానే కో స్టార్స్ అందరి విషయాలు చెప్పారు రాజుగారు. సో అలానే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎస్పెషల్ నేను మెన్షన్ చేయాల్సిన ఆర్ఆర్ జీవన్ అని కిరవాన్ గారి కీబోర్డ్ పేరు ఆయన. సో ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఆర్ఆర్. నేను చాలా చోట్ల నేను ఆయనకు చాలా దగ్గరగా వర్క్ చేసి చేయించుకున్నాం. సో థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. అదొకటి మిస్ అయ్యాను పేరు. దాని ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్, ఆయన కూడా చాలా బాగా చేశాడు. సో తెలంగాణ అందాలని బాగా సింపుల్గా అంటే సీమ్లెస్గా తెలియని విధంగా క్యాప్చర్ చేసి చేయించడం జరిగింది. అలానే ఒక కుర్రోడు, నాకు చిన్న కుర్రోడు, వాడు నాకు అసలు అందరికంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యింది. ఎందుకంటే యుఎస్ నుంచి వచ్చి 40-50 రోజులు మాకే దోమలు బాగా అవన్నీ బాన్స్ వాళ్ళు అన్నీ ఉంటాయి కదా, అడ్జస్ట్ అవ్వడం కష్టమయ్యే రోజుల్లో వాడు యుఎస్ నుంచి వచ్చి ఒక్క కంప్లైంట్ లేకుండా 40 రోజులు చేశాడు మాతో. సో థ్యాంక్స్ టు హిమ్. ఫ్లారిడా నుంచి వచ్చాడు. సో వాడొకడు. ఇంకా సాయిచంద్ గారు అగైన్ తండ్రి అంటే సాయిచంద్ గారే అనుకున్నా, అలానే అవుట్కమ్ వస్తుంది. సో ఇంకా గీతా భాస్కర్ గారు ఆయన చెప్పినట్టు అని ఆల్మోస్ట్ క్లాప్స్ కొడుతున్నారు దానికి. ఇటన్నిటి కాకుండా నా చాలా కష్టపడింది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో. అక్కడ ఉన్నారు ఇద్దరు, సూరి, స్వరూప్, అనీష్, ఇంకా చైతన్య, సుచ, కిషోర్, వీళ్ళు మెయిన్ అంటే చాలా చాలా వర్క్ చేశారు. మేము జనరల్గా మా సినిమాని డిఫరెన్షియేట్ చేయడం ఇప్పుడు ఇంత ఫ్రెష్గా ఉందంటే నేను ముందే చెప్పాను. యాక్చువల్లీ ఒక నేపథ్యం, ఒక 40-50 మంది 100 మంది ఆ పెళ్ళి, మీరు ఏదైతే సినిమాలో పెళ్ళి చూసారో ఆ పెళ్లిలో మేము ఒక్క ఎక్స్ట్రా కూడా యూజ్ చేయలేదన్నమాట. అందరూ అక్కడ వాళ్ళే లోకల్స్. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి పేర్లు రాసుకుని 100-150 మంది పేర్లు రాసుకుని, నువ్వు మగపిల్లల తరపు, నువ్వు ఆడపిల్లల తరపు అని మ్యార్క్ చేసి, నిన్ను ఈ చీర కట్టుకున్నారు ఇవాళ ఈ చీర కట్టుకురావాలి ఇట్లా అంటే రెండు ఒక పెళ్లి చూపులు, అదేంటి పెళ్లి కూతురుని చేయడం, పెళ్ళి, ఒక ఎంగేజ్మెంట్, ఇవన్నిటికీ కన్సిస్టెంట్గా చేసి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళ పిల్లల్ని మళ్ళీ స్కూల్ మానిపిస్తే వాళ్ళకి మళ్ళీ ట్యూషన్లు చెప్పడం ఏవో చేశారు మొత్తానికి. సో థ్యాంక్స్ అలాట్ డైరెక్షన్ కూడా. ఇలాంటి సినిమాలు చేయాలంటే ఇలాంటి హెల్ప్ కావాలి నాకు. సో అలా హెల్ప్ చేశారు నాకు. అండ్ దెన్ విజయ్ కెమెరా వర్క్ స్పెక్టాక్యులర్. నాకు నా తోడే ఉంటాడు ఏదన్నా, నాకు ఎంత కష్టం ఏ టైంలో అన్నా నాకు సపోర్ట్ విజయ్ చెప్పేసి. అట్లా అంటే శేఖర్ జీ అని వచ్చేస్తాడు. సో మళ్ళీ మన కాంబినేషన్లో ఇంకా కొత్తగా చేద్దామన్న దానికి నిజంగానే ఈ మేడ్ ఇట్. దెన్ మార్తాండ్ వెంకటేష్ ఎడిటింగ్. ఎప్పుడు తను ఉంటాడు సినిమా చూడగానే మోస్ట్లీ మార్తాండ్ కిట్టకపోతే అది గుడ్ అనమాట. సో అది మా ట్రెండ్. సో ఏకేస్తా ఉంటాడు, ఇది బాగాలేదు. ఎంత క్రిటిసిజం అంటే ఇంకా అసలు విసుగొచ్చేంత క్రిటిసిజం వస్తుంది. సో అందులో నుంచే పర్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో దీన్ని కూడా అలానే చేశాడు. ఏంటి సార్ అండ్ ఒక నిజంగానే అట్ సైడ్ నుంచి వాళ్ళందరి డిపార్ట్మెంట్ నుంచి నాకు చాలా రోజులు అయింది, నేను అనుకోను ఎక్కువ చాలా రోజులు అయింది నాకు హిట్ వచ్చింది అట్లా అని వాళ్ళు చెప్తుంటారు. సార్ మీరు మీ కెపాసిటీ ఏంటి, మీరేంటి, మీరు ఏం చేయాలి, మీరు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ చెప్తుంటారు అనమాట.
మా పిల్లలు కూడా రేడియోలో పాటలు వస్తుంటాయి డైరెక్టర్ గురించి. ఈ మధ్య నా పేరు ఉండలేదు అందులో. సో సచ్చి అదే రేడియో స్టేషన్కి వెళ్ళాను నేను మళ్ళీ. ఫిదా తర్వాత మీరు పాట మార్చుకుంటారని చెప్పాను అనమాట. అంటే ఇట్స్ ఇది అంటే లైటర్ వేయింది కానీ నాకు పెద్ద ఇది కాదు. కానీ ఎక్కడో మార్మూల కూర్చొని మేము సంవత్సరాలు కష్టపడి ఏదో ఒక సినిమా తీస్తాం. అది ఒక ఫర్ అ పాజిటివ్ థింగ్ అనమాట. బ్యూటిఫుల్గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. సో అది అది అచీవ్ చేశారు. దానికి కంప్లీట్ దిల్రాజు గారి సపోర్ట్ కంప్లీట్గా ఉండింది సినిమాకి. ఎక్కడ తగ్గకుండా ఏది కావాలంటే అది అంటే మీకు పాటకు మళ్ళీ చేయాలంటే ఇచ్చారు అలా. సో థ్యాంక్స్ రాజు గారు. మనం ఐ థింక్ అది లేకుండా చక్కగా సినిమాకి చూడండి. ఎందుకంటే అలాంటి చాలా ఇంపార్టెంట్ మాకు. మేము అంటే ఇట్లాంటి సినిమాలు తీయాలంటే మాకు కలెక్షన్స్ అవి కనిపించాలి కొద్దిగా బాగా. ఎంత ఇప్పుడు రాజుగారు ఇలా అన్నారు రేపు పొద్దున ఇంత ఇంత నెంబర్స్ వచ్చినాయంటేనే అలాంటి రోడ్లు మళ్ళీ తీయగలుగుతారు. బడ్జెట్ ఉంటుంది తీయగలుగుతాం మళ్ళీ. సో ప్లీజ్ డోంట్ వాచ్ పైరసీ. మేమేం అదే యుఎస్లో కూడా హయ్యర్ ప్రైస్ ఏం పెట్టలేదు యాక్చువల్లీ. లైక్ రీజనబుల్గా పెట్టాము యాక్చువల్లీ. సో యుఎస్లో ఎనీవే థ్యాంక్స్ టు యుఎస్ పీపుల్. అంటే పొద్దున్న ఫస్ట్ ఫోన్ కాల్ అక్కడి నుంచి వచ్చింది. ఎనీవే ఇది యుఎస్లో తీసాం కాబట్టి అదే అనుకున్నాను. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ యుఎస్. సో ఓవరాల్ అంటే అదే అందరూ ఏదో కొంతమంది ఐఎమ్ బ్యాక్ అంటున్నారు. నేను ఎప్పుడు ఎక్కడికి పోను. నేను నాకు నాకు తోచినప్పుడు రాస్తాను. అది రాసినప్పుడు అయితే పర్ఫెక్ట్గా దాన్ని జస్టిఫై చేస్తాను. అండ్ ఐ డూ డెఫినెట్లీ అ గ్రేట్ అంటే మంచి ఫిల్మ్ తీయాలని ప్రయత్నం ఉంటుంది అలానే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ ఆడియన్స్. సో తొందరగానే మళ్ళీ ఏదైనా చేస్తాను కదా ఐ థింక్. బట్ దిస్ మీరు ఇంకా ఇంకా పెద్ద పెద్ద నెంబర్స్ ఇవ్వండి మాకు ప్లీజ్. యూ వాంట్ నెంబర్స్ ఐ థింక్ హోల్ టీమ్ హెల్ప్ మీ ఇన్ కంపోజింగ్ ఆల్ ద సాంగ్స్. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద రెస్పాన్స్ ఆఫ్ ఫిదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ బీన్ డన్ బై జీవన్ ఫెలో కీబోర్డ్ ప్రోగ్రామర్. ఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. సో బేసిక్లీ ఐఎమ్ గిఫ్టెడ్ టు వర్క్ విత్ డైరెక్టర్ లైక్ శేఖర్ సార్ బికాస్ హిజ్ ఐడియా ఆఫ్ మ్యూజిక్ అండ్ హిజ్ ఐడియా ఆఫ్ ఫిల్మ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో it was basically his idea and everything. I think he's happy today and at least so it's been a good the couple of songs which we did we worked very hard and we have come to a good place and the audience like it. Thanks a lot for you and Sekhar Kammula movies gurinchi chaala oka manchi movie chestaru anduke telusu but indulo the way I see indulo manchi identante oka abbai ammai madhyalo unde relation e kaakunda iddaru brothers madhyalo gaani ఇద్దరు సిస్టర్స్ మధ్యలో కానీ తండ్రి కూతుల మధ్యలో కానీ ఉన్న రిలేషన్ని కూడా ఆ బాండింగ్ని చాలా అద్భుతంగా చూపించారు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ యాజ్ సచ్ అండ్ మీ రెస్పాన్స్ ఆల్సో మేడ్ అస్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ శేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆల్సో రాజుగారి మూవీస్లో చేయడానికి ఇట్స్ ఎవరి తర్వాత మై ఐమ్ వర్కింగ్ ఆన్ దిస్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇట్స్ ప్లెజర్ టు వర్క్ విత్ వరుణ్ అండ్ పల్లవి అట్ ది సేమ్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి ఒకటే పీస్ రెండు కులాలు రెండు మతాలు హైబ్రిడ్ పిల్ల. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈరోజు నాకు చాలా ఒక ఎమోషనల్ డే అని చెప్పాలి బికాజ్ నేను వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు అక్కడ ఫిదా రాసింది అండ్ కళ్ళ నుంచి అంత నీళ్ళు వచ్చింది. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈ రోజు కోసం మేమందరూ ఒక 1 year వెయిట్ చేశాము. చాలా హోప్స్ చాలా స్ట్రగుల్స్ అన్నీ ఉంది అండ్ బట్ స్టిల్ ఎనర్జీ ఎవరికి తగ్గలేదు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ మీ ఫుల్ స్పిరిటెడ్ అండ్ అండ్ నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్కి ఎందుకంటే భానుమతిని అక్సెప్ట్ చేశారు అండ్ నేను రివ్యూస్ అన్నీ చదివాను బికాస్ చాలా భయం ఉంది. ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాను నా తెలుగు అంత బాగుందా అక్సెప్ట్ చేస్తారా నమ్ముతారా నేను తెలంగాణ అమ్మాయి అని బికాస్ అది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే నేను చాలా ఒక భయం ఉంది బట్ చూసినప్పుడు అందరూ క్లాప్ చేశారు. సో చాలా సంతోషం. సో థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆనెస్ట్లీ. నేను యాక్చువల్లీ నమ్మలేదు నేను ఆ ఫస్ట్ డైలాగ్ ఉంది కదా నేను చెప్పను బట్ స్టిల్ ఆ ఫస్ట్ డైలాగ్ చెప్తే అందరూ క్లాప్స్ కొట్టారా. సో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఎలా ఒక అమ్మాయి కోసం ఇలా క్లాప్ చేశారా. వరుణ్ వచ్చినప్పుడు చేస్తే నాకు తెలుస్తుంది బికాస్ చాలా పెద్ద హీరో అండ్ సో నా కోసం చేసినప్పుడు నేను కొంచెం యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మన పీకే డైలాగ్స్ ఏమైనా వస్తే లేదంటే శేఖర్ గారు చాలా బాగా డైలాగ్స్ నా కోసం ఇచ్చారు. ఆ పంచ్ డైలాగ్స్ ఏమైనా ఉంటే సో అప్పుడు నాకు అంత సంతోషం ఉంది. అలా చెప్తే అందరూ అక్సెప్ట్ చేస్తారు ఆ డైలాగ్స్ ఒక అమ్మాయి ఎంత క్యూట్గా చెప్తానని నాకు తెలియదు అలా ఉందా అని.
బట్ స్టిల్ ఐ వాజ్ సో హ్యాపీ క్లాప్ చేశారు అండ్ అందుకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను శేఖర్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇలా ఒక రోల్ అమ్మాయికి వస్తుందా అని తర్వాత తెలీదు, బట్ నేను చాలా లక్కీ ఇలా ఒక క్యారెక్టర్ రాసి నాకు ఇచ్చారు అని నేను హోప్ ట్రూ, ఎందుకంటే అంత డైవర్స్ ఎమోషన్స్ ఉంది భానుమతికి, స్టార్టింగ్ నుంచి ఒక చర్పి అమ్మాయి, అది తర్వాత లవ్లో పడింది, అది తర్వాత ఫైట్ చేసింది, అది తర్వాత మ్యారేజ్, అండ్ సో ఇలా ఒక సీక్వెన్స్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ కూడా ఇవాల్వ్ అయింది. అది నాకు నేర్పించడానికి శేఖర్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు అని అనుకుంటా. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ క్యారెక్టర్ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. యాక్చువల్లీ అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను డబ్బింగ్ చేయాలా అని చాలా పెద్ద డౌట్ ఉంది, బికాజ్ నాకు నా వాయిస్ చాలా పెద్ద డౌట్ అండ్ కరెక్ట్గా, ఎందుకంటే ఒక క్యారెక్టర్ బిలీవ్ చేయడానికి ఆ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి. సో శేఖర్ గారు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇది కరెక్ట్ చేయాలి, ఇది కరెక్ట్, చాలా పేషెంట్గా నాతో ఉన్నారు. సో ఇది అన్ని క్రెడిట్ వస్తే అది తను పేషెన్స్ కోసం అండ్ ఈ అందరు టీమ్ హార్డ్ వర్క్ కోసం అండ్ అందరూ హార్ట్ అంత మంచిగా ఉంది. సో అది గాడ్స్ బ్లెస్సింగ్, అందుకే అయింది ఇది అన్ని. అండ్ రాజు గారికి పెద్ద థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ విత్ అస్ అండ్ పేషెంట్ విత్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు ఫర్ బీయింగ్ అ వెరీ లవింగ్ ప్రొడ్యూసర్. అండ్ మా హీరో వరుణ్ గారు, వరుణ్ గారు నేను ఇది ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, తను సైలెంట్గా ఉంటారు అండ్ ఆ సీన్లో కూడా అంతే చేయాలి, ఒక స్మైల్ ఆ సీన్లో ఇవ్వాలి, బట్ తను ఎక్స్ప్రెషన్స్ అంతా సటిల్గా ఉంది. మనకి ఒక డౌట్ వస్తుంది, నేను కరెక్ట్గా చేశానా లేదంటే మళ్ళీ వెళ్ళి అడగాల, నేను ఇంకొకసారి చేస్తాను అని, బికాజ్ అంత బాగా చేశారు అండ్ అలా సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చాలా కష్టం. సో తను చాలా బాగా చేశారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ అండ్ ఐ హోప్ యూ గెయిన్ మోర్ సక్సెస్ అండ్ బికమ్ అ బిగ్ సూపర్ స్టార్. మై లవ్ ఫర్ వరుణ్. అండ్ ఇది తర్వాత మా నానాగా ఉన్న సాయిచంద్ గారు. సాయిచంద్ గారు యాక్చువల్లీ ఒక నానా, హీ టర్న్డ్ అవుట్ టు బీ యాక్చువల్లీ అ ఫాదర్. ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తారు, తల్లి ఐ మిస్ యూ అని, అందుకే ఒక ఫ్యామిలీ లాగా మనం అందరూ అయ్యాము. సో సాయిచంద్ గారు, అత్తమ్మ అండ్ శరణ్య, రాజా, బుజ్జి అండ్ మీరందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు నాకు హైదరాబాద్లో కూడా ఒక ఫ్యామిలీ ఉంది. నేను ఎప్పుడైనా వస్తే అందరికీ నేను ఫోన్ చేసి నాకు ఇది ఉంది ప్లీజ్ హెల్ప్ చేయమని చెప్తాను. సో అండ్ టీమ్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మళ్ళీ నాకు ఒక రిహార్సల్ అని చేస్తాను. సో అదన్నీ హెల్ప్ చేయడానికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా మాట్లాడాను, ఐమ్ వెరీ సారీ, బట్ ఈరోజు చాలా హ్యాపీ డే ఫర్ మీ, ఎందుకంటే ఫస్ట్ ఫిలిం అండ్ శేఖర్ గారు, రాజు గారు అండ్ ఇలా ఒక మంచి టీంలో నాకు ఫస్ట్ ఫిలిం వచ్చింది అని నేను థ్యాంక్ యూ గాడ్కి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా మాట్లాడారు, నాకు అసలు ఎక్కడ స్ట్రాటజీలు తెలీదు, బట్ చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉన్నాను. మొన్న రెండు షోస్ వేయించాం బయట, దిల్రాజు గారి ఫ్యామిలీకి, శేఖర్ గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరూ చూశారు. సో ఆ రోజు నుంచి అందరూ చాలా మంచి విషయాలు చెప్పారు సినిమా గురించి, చాలా బాగుందని. ప్లస్ ఈరోజు మార్నింగ్ నుంచి ఐ బిన్ గెటింగ్ అ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్, మెసేజెస్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్, సినిమా అదిరిపోయిందని చెప్పి. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్కి ఐ థింక్ అంటే ఫస్ట్ డే ఇది, బట్ స్టిల్ వీ కన్సిడర్ దిస్ అ బిగ్ సక్సెస్ బికాస్ ఆఫ్ ద రిపోర్ట్ వి గాట్. ఈ సినిమా ఇలా అవ్వడానికి సోల్ రీజన్ అండ్ ఇంట్రెస్ట్ అందంతా శేఖర్ గారిదే. ఆయన బిలీఫ్ ఈ సినిమాని, ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్, అదే మేము నమ్మి ఆయన బాధిస్తారని మేము ఫాలో అయ్యాం ఆయన్ని. అండ్ దిల్రాజు గారు అండ్ మా హోల్ టీమ్ అందరూ శేఖర్ గారిని ఫాలో అయ్యాం ఈసారి. సో లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ వెరీ గుడ్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. అండ్ ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరికీ, ఎస్పెషలీ బయట నాకు పొద్దు నుంచి ఫోన్లో నా ఫ్రెండ్స్ ఎస్పెషలీ 10 మంది నా గురించి కానీ ఎక్కువ పలవి గురించి చెప్తున్నారు నాకు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు సినిమా ఫస్ట్ షెడ్యూల్ చేసినప్పటి నుంచి తెలుసు పల్లవి ఇరగదీస్తుందని చెప్పి సినిమాలో, అలాగే బయట దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఉంది ఆమె క్యారెక్టర్కి, ఆమె చెప్పిన డైలాగులకి, ఆమె చేసిన విధానం అన్నిటికీ. సో బిగ్ కంగ్రాచులేషన్. నేను చాలామంది చెప్పాను ఈ పల్లవి వస్తుంది ఇండస్ట్రీలోకి మిగతా హీరోలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి, అండ్ అది మాత్రం నిజం అవుద్ది, అందరూ ఇప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ఐ సెడ్ ఛాలెంజ్ అయ్యాడు ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేస్తున్నారు, రాజా చేశాడు, శాస్త్రి గారు అబ్బాయి, ఈ ఈజ్ లైక్ అనదర్ బ్రదర్ టు మీ. అతనికి, సాయిచంద్ గారికి, శరణ్య, రాజేష్, ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరికీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. అండ్ టెక్నీషియన్స్ కూడా, శేఖర్ గారు డైరెక్షన్ టీమ్, వాళ్ళకి బేసిక్లీ శేఖర్ గారు అంటే
ప్రాణం వాళ్ళందరికీ. దే లవ్ హిమ్ సో మచ్. ఐ థింక్ వాళ్ళు చాలా పడ్డారు ఈ సినిమాతో, బట్ అన్నీ శేఖర్ గారిని చూసి మర్చిపోతారు వాళ్ళు. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో ఫర్ స్టాండింగ్ బై శేఖర్ గారు త్రూ అవుట్ ది ఫిల్మ్ అండ్ ప్రొడక్షన్ టీమ్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు. థ్యాంక్ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం వేడి లైట్లో. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ఆడియన్స్కి ఇంత మంచి రెస్పాన్స్, ఇంత మంచి పుష్ మాకు ఇచ్చినందుకు ఫస్ట్ డే నుంచే చాలా ఆనందంగా ఉంది. సో లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మళ్ళీ సూన్ విల్ హ్యావ్ అ సక్సెస్ మీట్ అండ్ మళ్ళీ అక్కడ మాట్లాడతాం. థ్యాంక్ యూ.